కంచె చేను మేడం అంటే ఇదే. ఈ దేశం బాగుపడాలంటే చాలా టైం పట్టేటట్టుంది. బాధపడక డాడీ, నాలాంటి వాళ్ళు నాలుగేళ్లకొకడు తయారయ్యాడంటే దేశం దానంతట అదే బాగుపడిపోతుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్, రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అమ్మా రా బాబు. వైజాగ్ ఎందుకు వెళ్ళావు బాబు? మా హెడ్ క్వార్టర్స్ నుంచి అర్జెంట్ గా రమ్మని ఫోన్ వస్తే వెళ్ళానమ్మా. నన్ను ఈ ఊరి నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారు. విజయవాడక? అవునమ్మా. ఏ, అక్కడికి వెళ్ళడం నీకు ఇష్టం లేదా? ఎందుకునమ్మా? అరే ఏంటి బాబు, ఏంటి దెబ్బ, ఏమింది? ఏం లేదమ్మా, దారిలో ఓ ఘరానా రౌడీకి ఒళ్ళు రిపేర్ చేయాల్సి వచ్చింది. అంటే ఎవరన్నా నీ మీద పగబట్టారా? అదేం లేదమ్మా. ఎవరో రవీంద్రట పెద్దింటి అబ్బాయి అన్న గర్వంతో ఆడపిల్లల్ని ఏడిపిస్తుంటే. అతని పేరేంటన్నా? రవీంద్ర. రవీంద్ర ఎవరింటి అబ్బాయి? విజయవాడలో ఉన్న వర్ధనమ్మ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యజమాని శంకర్ కొడుకట. ఏమో అలా అయిపోయావు? ఏం లేదు బాబు. ఆ అబ్బాయి కూడా ఏమన్నా దెబ్బలు తగిలాయా? తగలటం అలా ఇలా కాదమ్మా, పిచ్చి కుక్కను కొట్టినట్టు చితక్ కొట్టాను. వేధవకి బొమికలు ఇరుగుంటాయి. అతను అల్లరి చేసిన అమ్మాయి కాళ్ళు కూడా పట్టించి క్షమాపణ కూడా చెప్పించాను. అమ్మా మన ఈ రాత్రికే విజయవాడ బయలుదేరుతున్నా. చూడు బాబు, సామాన్లు లోపల సర్దించేసే, పక్కన తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్ళొస్తాను. ఎవరమ్మా వాళ్ళు? మనకు బంధువులా? అంతకంటే దగ్గర వాళ్లే బాబు. వచ్చేస్తాను. అడిగితే మాట్లాడవే. చందా కోసం వచ్చావా? పని కావాలని అడగటానికి వచ్చావా? నేను బాబు అమ్మని. అదే కోపి వాళ్ళ అమ్మని. వాట్? ఏంటి బాబు ఇది? దెబ్బ తగిలిందా అమ్మా? లేదు, నా కన్న బిడ్డ. పసితనంలో నా గుండెల మీద తన్నినప్పుడు ఎంత ఆనందం కలిగిందో అదే అనుభూతి ఇప్పుడు కలిగింది. ఎందుకొచ్చావు? క్షమించమని అడగటానికి నోరు రాక, మమ్మల్ని ఎదిరించి బతకటం చేతగాక, మేం ప్రాణం తీస్తామన్న భయంతో నిన్ను రాయబారానికి పంపించాడా నీ కొడుకు? నేనిక్కడికి వచ్చినట్టు గోపికి తెలీదు. చెప్పకుండా ఎందుకొచ్చావు? ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం తప్పని చెప్పడానికి వచ్చాను. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? నేను ఈ తల్లి లాంటి దాన్ని, పరాయి ఆడదాన్ని చెరపట్టినందుకు పది తలలు రావణాసుడే నాశనమయ్యాడని నాకు తెలుసు. అది త్రేతాయుగం, ఇది కలియుగం. అబ్బా, నొప్పిగా ఉందా బాబు? పోలీస్ ఆఫీసర్ గా వాడు కొట్టిన దెబ్బ నా ఒంటికి తగిలితే నేను కొట్టే దెబ్బ వాడి ప్రాణాలకే తగ్గుతుందని నీ కొడుకు చెప్పు. పాగ పెంచుకోకు బాబు, ప్రవర్తన మార్చుకో. చూడు, నీతులు చెప్పే వాళ్ళతోటి, న్యాయం చెప్పే వాళ్ళతోటి నాకు పొత్తు కుదరదు. పైగా నువ్వు నాకు తల్లి లాంటి దానివి అంటున్నావు. నాకు నా కన్న తల్లి అంటేనే పరమ అసహ్యం. యు నో ఇట్. నా కోపం తెప్పించుకుంటా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అవుట్, గెట్ అవుట్. ఏమిటి రవీంద్ర? నేను ఏమిటి ఇలా వచ్చావు?
కొండంత తండ్రి ఎండలో పెరిగిన రవీంద్ర పెడదారులో నడుస్తున్నాడని తెలిసి పేగు బంధం ఆపుకోలేక వచ్చాను. పేగు బంధం ద్వారబంధం ఉంటుంది, ఎవరిదాడు ఈవిడ? ఆస్తులు అంతరాలు మర్చిపోయి అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు నన్ను జీవత్సవంలా మిగిల్చి నా జీవితంలోంచి నిష్క్రమించిన నీ తల్లి. నాకు తల్లియా? నువ్వు నా తల్లివా? అవును బాబు, నిన్ను నవమాసాలు మోసి కానీ పెంచిన తల్లిని. నవమాసాలు మోసిన అమ్మ లగేజ్ మోసిన కూలివాడికి ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇస్తే వాడు సైతం ఎంతో కృతజ్ఞత చూపెడతాడు. కానీ నువ్వు పూరి కొంపల నుంచి రాజమందిరాన్ని తీసుకొచ్చిన మా డాడీ మీద కృతజ్ఞత లేకుండా నీ కడుపును పట్టిన నా మీద ప్రేమ చూపించకుండా వెళ్ళిపోలేరు బాబు. నా మీద పగపట్టిన దురదృష్టం మనల్ని దూరం చేసింది. గతం గురించి ప్రస్తావించి ప్రశాంతంగా ఉన్న మా జీవితంలో కల్లోలం రేపకు. రవీంద్ర నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ, వాడు తప్పు చేయడు. రెండు కళ్ళు మూసుకున్న వాళ్ళకి ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కనిపించాడు. గారాభం అనే గంతలు కట్టుకున్న వాళ్ళకి బిడ్డలు చేసే తప్పులు కూడా. నాన్సెన్స్! ఈ రవీంద్రకి తల్లిన హక్కుతో మరోసారి ఇంట్లో అడుగు పెడితే గేట్ మెన్ చేత గంటించాల్సి వస్తుంది. రవీంద్ర, అర్థం చేసుకోగల మనిషి, ఆ అవసరం రాని వదిలే. రాస్కెల్ మిమ్మల్ని చూడగానే పారిపోతున్నాడు. అవును, ఈ ఊరు మీరు ఎప్పుడొచ్చారు? పక్కనే ఉంటే ఈ రౌడీ విధవులు ఎవరు నా జోలికి రారు. అంటే నేను మీకు బాడీగార్డ్గా తిరగాలంటారా? అది మీకు ఇష్టం లేకపోతే నేనే మిమ్మల్ని అంటిపెట్టుకు తిరుగుతాను. ఏ ఆడపిల్లలు నా వెంట తిప్పుకునే వీక్నెస్ నాకు లేదు. అది వీక్నెస్ కాదండి, గ్రేట్నెస్. ఎలా? ఓ ఆడపిల్ల వెంట ఓ మగాడు పడితే దాన్ని వీక్నెస్ అంటారు. అయితే ఓ అబ్బాయి వెంట ఓ అమ్మాయి పడితే దాన్ని గ్రేట్నెస్ అంటారా? అవునండి, ఆ లెక్కన మీది గ్రేట్నెస్. అంటే మీది వీక్నెస్. అవును, ఇదొక మధురమైన వీక్నెస్. చూడండి రాఘవయ్య గారు, మా అబ్బాయి మీ అమ్మాయి లక్ష్మి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారన్న సంగతి మీకు తెలిసిందే కదా? తెలుసమ్మా. మరి వాళ్ళ పెళ్లి సంగతి? మాకేం అభ్యంతరం లేదమ్మా. నాకుంది. ఎవరు నువ్వు? నేనా? నీ కూతురు కాబోయే మొగుణ్ణి మామాజీ. ఎవరయ్యా నువ్వు? మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. మామా అల్లుళ్ళ మధ్య మర్యాదలేమిటి అత్తాజీ? బంధం సంబంధం లేని వాళ్ళ మాటలు నేను పట్టించుకోను. నేను మీ అమ్మాయిని ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ మీరు కాదన్నారనుకోండి, మీ అమ్మాయి జీవితం ఇలాగే పగిలిపోతుంది. ఏం బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు మామాజీ, నీ నిర్ణయానికి ఒక ఎదిరింపు. మా అమ్మాయికి వేరే సంబంధం నిర్ణయించాం. నేను సాధారణంగా పట్టుబట్టను. పట్టుబట్టాననుకో సాధించే వరకు విడిచిపెట్టను. అడ్డొచ్చారనుకోండి అందర్నీ అందంగా తప్పించేస్తాను. నువ్వా? కమాన్ డియర్, చూడు, మధ్య తరగతి కుటుంబంలోని పిల్లకి మిలీనియర్ అయిన ఈ మన్మధుడు దొరకటం అదృష్టం కదా. మానవత్వం లేని నీలాంటి నీచుణ్ణి పెళ్ళాడ్డం. చూడ్డియా, నీ పెళ్లి నాతోనే జరుగుతుంది, జరిగి తీరుతుంది. నీ మీదొట్టు. నీకు తెలుసుగా నేను పట్టు పట్టానంటే విడిచిపెట్టనని. వస్తాను మామాజీ. ఎందుకమ్మా అంత మాట అంటారు? ఆ అబ్బాయి నిజంగా మీ అమ్మాయిని ప్రేమించి ఉండొచ్చా? మా అమ్మాయికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా వీడు ప్రేమిస్తే సరిపోయిందా? ఇలాంటి వాడిని నడివీధిలో ఉరి తీసినా తప్పులేదు.